యానం ప్రజలకు మరియు ఈ ఉభయ గోదావరి జిల్లాలుండే ప్రజానీకానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా యానంలో గత 18 సార్లు యానం పీపుల్ ఫెస్టివల్ని మన తెలుగువాడైన యానం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంక్రాంతి ముందుగానే సినిమాకి సినిమాల్లో నటించిన వారు కళాకారులు అలాగే టీవీ ఆర్టిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన కళాకారుల్ని కూడా వాళ్ళ ప్రదర్శనల్ని యానం ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో యానంలో పుట్టి పెరిగి ఎంతోమంది కళాకారుల్ని ఇండియా లెవెల్లో తీసుకెళ్లిన యానం బిడ్డ కనకాల దేవదాస్ గారు ఆధ్వర్యంలో మొదటిసారిగా యానం పీపుల్ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. వారి సహాయంతో వారి దగ్గర నేర్చుకుంటున్న కళాకారులు అందరినీ కూడా తీసుకొచ్చి ఫస్ట్ జరిపించడం జరిగింది. దాని తర్వాత ఏ ఒక్క సంవత్సరం ఆకుండా కంటిన్యూగా నడుస్తున్నా కానీ గత 2 సంవత్సరాల్లో ఒక పక్కనే కరోనా తర్వాత లాస్ట్ ఇయర్ తగ్గినా కానీ యానం పీపుల్ ఫెస్టివల్ని జరపకూడదు అన్న దురుద్దేశంతో ఉండడం వల్ల యానం పీపుల్ ఫెస్టివల్ని ఈ సంవత్సరం కంపల్సరీగా జరిపించాలన్న ఉద్దేశంతో 3 నెలల క్రితం మన ముఖ్యమంత్రి రంగస్వామి గారు ఆఫీస్లో నేను కలిసి ఇటు టూరిజం మినిస్టర్ లక్ష్మీనారాయణని, టూరిజం సెక్రటరీ అరుణ్ కుమార్ని, అలాగే టూరిజం డైరెక్టర్ ప్రియదర్శిని మేడంని తోటి మీటింగ్ ఏర్పాటు చేసి యానం పీపుల్ ఫెస్టివల్కి ఒక బడ్జెట్ని ఏర్పాటు చేసి మీరు ఇమీడియట్గా టెండర్ని కాల్ చేసి దానికి ఏర్పాట్లు చూడమని చెప్పేసి యానం అడ్మినిస్ట్రేటర్కి పంపించడం జరిగింది. కానీ యానం అడ్మినిస్ట్రేటర్ని మీరు ఈరోజు యానం పీపుల్ ఫెస్టివల్ జరగకూడదని చెప్పేసి ఏ విధంగా మీరు భావించారో వారిని ముందుకెళ్లకుండా చేయడం జరిగింది. ఈ 3 నెలల్లో యానం పీపుల్ ఫెస్టివల్ పేరు మార్చమని జిఎంసీ బాలయోగి స్టేడియంలో కాకుండా వేరే గోదావరి పక్కనే బీచ్లో జరిపించమని, యానం పీపుల్ ఫెస్టివల్ని బీచ్ ఫెస్టివల్గా మార్చమని, ఈ నెలలో ఈ డేట్లో వద్దు, దాని తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో చేయమని మీరు రిటర్న్ గాను అలాగే అధికారులకి మాట్లాడడం, గత నెల డిసెంబర్ 19వ తారీఖున అడ్మినిస్ట్రేటర్ గారు యానం పీపుల్ ఫెస్టివల్ గురించి మీకు నాకు కూడా రిటర్న్గా మీటింగ్కి రమ్మని చెప్పేసి పంపించున్నారు. ఆ రోజు నాకు ఒక్కరోజు ముందు చెప్పడం వల్ల నేను ఉండకపోతే నేను ఒక బాధ్యత తెలిసిన వ్యక్తిగా నా ఉద్దేశాన్ని లెటర్ పూర్వకంగా నేను ఒక ఇతర పేర్లు సజెస్ట్ చేసి మీటింగ్కి పంపించడం జరిగింది. అడ్మినిస్ట్రేటర్ ఆఫీసులో అందరు అధికారులందరినీ కూడా పిలిచి మాట్లాడారు. మీరు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. మాకు అటెండ్ అయ్యి గత 3 నెలల నుంచి మీరు ఏమైతే చేస్తున్నారో అదే ఉద్దేశాలను అందరి దగ్గర కూడా చెప్పారు. ఈ ఫెస్టివల్ జరగడానికి నేను ఒప్పుకోను, ప్లేస్ మార్చాలి, అలాగే డేట్ మార్చాలి, పేరు మార్చాలి, ఇవన్నీ కూడా నేను పాండిచ్చేరి వెళ్ళి నేను మినిస్టర్తో సీఎం తోటి మాట్లాడతాను, అప్పటి వరకు మీరు టెండర్ కూడా కాల్ చేయొద్దని చెప్పేసి ఆ మీటింగ్లోనే మాట్లాడిన విషయాలు నేను పంపించిన వ్యక్తులు నాకు చెప్పుకున్నారు. అడ్మినిస్ట్రేటర్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా చెప్పిన విషయాన్ని కూడా పేపర్లోనూ పేపర్ మీద పెట్టి పంపించడం జరిగింది. 3 రోజులు మీ మాట మీద ఇప్పుడున్న అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారు కూడా లేట్ చేస్తున్నారు. టెండర్ కాల్ చేసి 30వ తారీఖుని టెండర్ వచ్చింది. టెండర్ వస్తే అప్పుడు కూడా మీరు పాండిచ్చేరి వెళ్ళి మీ ప్రయత్నాలు చేసినా అది కుదరదని చెప్పేసి చెప్పడంతో మీరు టెండర్ని మీ మనుషుల చేత ఇటు హైదరాబాద్లో ఉన్నవాళ్ళ చేత, అమలాపురం కాకినాడలో ఉన్న వాళ్ళకి మీ మనుషులే చెప్పి లెస్ టెండర్కి వచ్చి మీరు చేసుకోండి, దానికి మీకు మేము ఏదైనా నష్టం వస్తే సహకరిస్తామని చెప్పేసి కూడా మీ మనుషులు చెప్పిన మాట నిజమా కాదా, వారు నన్ను కాంటాక్ట్ చేయడం మీరు ఆ విధంగా చేస్తారంటే అది మీ ఇష్టం, కానీ మస్ట్గా మాత్రం యానం పీపుల్ ఫెస్టివల్ జరగాలని వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. లాస్ట్ మినిట్లో వాళ్ళు డ్రాప్ అయ్యారని తెలిసి మీరు మీ దగ్గర ఉండే పిఏ అఫీషియల్ పిఏ దగ్గర, ఎందుకంటే 100 మంది 200 మంది పిఏలు ఉన్నారు మీకు, అందులో అఫీషియల్గా నువ్వే నా ఒక పిఏ
ఈమధ్యనే రిటర్న్ గా తీసుకున్నాం. ఇది రాజ్యాంగంలో ఉందో చట్టంలో ఉందో పాండిచేరిలో ఉందన్నది దేవుడికి తెలియాలి, దేవుడికి తెలియాలి. ఆ తండ్రి చేత, గన్నం శంకర్రావు చేత, నీ పిఏ తండ్రి అయిన గన్నం శంకర్రావు చేత 10 గంటలకి టెండర్ అయితే 30వ తారీఖుని 11:14 టెండర్ పట్టుకుని వచ్చేసింది. నీకు తెలుసా తెలీదా అంటే లాస్ట్ మినిట్ లో వేసి 30 తారీఖు అయిన తర్వాత వర్క్ ఆర్డర్ వచ్చింది, 4వ తారీఖు వచ్చింది కాబట్టి నేను ఫంక్షన్ చేయలేను అని తప్పుకోవడానికి కావాలంటే ఈ అవడిని మీరు తీసుకోండి అని చెప్పేసి వదిలేద్దాం ఉద్దేశంతో చేసింది. ఇది యథార్థమా కాదా? ఇవన్నీ దాటుకుని వచ్చాయి. 3వ తారీఖుని టెండర్ కన్ఫర్మేషన్ అయ్యింది, ఆర్డర్ వచ్చిన తర్వాత నేను మీటింగ్ పెట్టి ఏం మాట్లాడావు? నేను సొల్లుకౌర్లు మాట్లాడతానా, తప్పు మాట్లాడతానా అన్నది యానం ప్రజలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా 33 సంవత్సరాలుగా ప్రజలతో ఉన్నాను. నువ్వు సడన్ గా వచ్చావు, నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. నిన్న పాతయన్ని తీసేద్దాం, నిన్నటిదే సాక్షి. నువ్వు మాట్లాడిన వీడియో పోలీసుల దగ్గర ఉన్నది, నా దగ్గర ఉన్నది, నీ కార్యకర్తలైన పంపించున్నాను. నీ పంపి మాట్లాడిన ప్రతి మాట కూడా నువ్వు కార్యకర్తలను పిలిచావు కదా, వాళ్ళే వాళ్ళిచ్చిన వీడియో నా దగ్గర ఉన్నది. నేను ఈ ముఖ్యమంత్రిని తిట్టలేని బూతులన్నీ కూడా నువ్వు తిట్టావు, దరిద్రుడు అన్నావు. ఒక పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోదు అని అన్నావు. నీకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే సత్తా లేని ముఖ్యమంత్రి అని అన్నావు. చెప్పు తీసుకుని కొడతానని అన్నావు. ఇప్పుడు ప్రజలు చెప్పు తీసుకు కొడతారు అని చెప్పేసి మళ్ళా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఈ మాటలకి ఎక్కడ నువ్వు రికార్డు అన్నది కరెక్టా కాదన్నది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే నువ్వు ప్యాకాట్ క్లబ్లో కూడా చాలా మార్చేసావే. జనవరి నుంచి జరిగిన ప్యాకాట్ క్లబ్ని రాయల్ క్లబ్ రాయల్గా నువ్వు ఎంత రాయల్గానో నీ మనుషుల్ని లోపల పంపించడం, ఆల్టరేషన్ చేసిన దగ్గర నుంచి ఆ రాయల్ క్లబ్కి స్థలాన్ని కానీ వాళ్ళు కానీ ఆ స్నేహితుడు ఉన్నాడే నా మాజీ స్నేహితుడు, ఈ రాయల్ క్లబ్ రాకపోతే రాకముందు యానం ప్రజలకి తిండే లేదు. ఈ ప్యాకాడ్ క్లబ్లు వచ్చేదాకా ఒక పూట తింటున్నానని చెప్పిన వాయిస్ని నీకు పెట్టమంటావా? నీకు పిఏ అంటున్నారు కదా, పిఏ తమ్ముడు కానీ ఆ పిఏకి నీకు గంధం శంకర్రావు అన్నగారి కొడుకు ఇంకొక పిఏ ఉన్నాడు కదా, నీకు వాళ్ళు ఆల్టరేషన్ చేసింది కానీ నీ క్లబ్లో లోపలుండి అక్కడ ప్యాకాడ్ దగ్గర ఉన్న పనులు చూస్తుంది కానీ ఇవన్నీ కూడా వీడియోస్ పంపిస్తే అప్పుడైనా ఒప్పుకుంటావా, లేదా మళ్ళాడిస్తారో పెట్టిన వీడియోలు చెప్తావా? నేను నాకు సంబంధించిన నాయకులు ఎవరైనా కానీ ఏ కమ్యూనిటీకి సంబంధించిన సొంత తమ్ముడైనా సరే ఆ రోజు నుంచి మీరేదో ఆ క్లబ్ను క్లోజ్ చేసి క్లోజ్ చేయించినాక మేము వెళ్తున్నామని చెప్పి చెప్పారు అది కాదు. ఆ క్లబ్ను ఏ విధంగా క్లోజ్ చేయలో ఎన్ని నెలలైనా సరే మనం దానికే కట్టుకోవడం తప్ప ఆ టైప్ బిజినెస్కి వెళ్ళకూడదని చెప్తే మల్లాడికిస్తారు తమ్ముడు, మల్లాడికిస్తారు ఫాలోవర్స్, ఈ రాయల్ క్లబ్ కూడా మల్లాడికిస్తారని చెప్పావు. నీ చరిత్ర చూస్తుంటే నేను యానంలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక మందు బాటిల్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా వాటర్ బాటిల్, ఒక జిలేబీతోటి, ఒక సమోసాతోటి గెలిచినట్టుగానే ఉంది నీ మాటలన్నీ కూడా. అది ఎంత నిజమో, నువ్వు నిన్న మాట్లాడిన మాట ఇవాళ మార్చిన మాట అంతే నిజం. ప్యాకాట్ క్లబ్కు కూడా నీకు సంబంధం లేదని చెప్పడం అంతే. నువ్వు ప్యాకాట్ క్లబ్ కానీ ఈవేళ జరుగుతున్న పెద్ద దోపిడీ యానం క్లీనింగ్ విషయంలో 13 లక్షల రూపాయలు ఉండింది, 40 లక్షల రూపాయలు మొన్నటి వరకు నవంబర్ వరకు తీసుకున్నావు, ఇప్పుడు మే వరకు బిల్లు తీసుకున్నావు, నవంబర్ వరకు బిల్లుని ఈ వారంలో వచ్చే వారంలో తీసుకోబోతున్నావు 400 కోట్ల రూపాయలు. మనం 3 నెలలకే 1.19 కోట్లు తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు తీసుకోబోతున్నాం. ఎంత క్లీనింగ్, ఎంత ఏ విధంగా జరుగుతున్నది దానికి ఎంక్వైరీ నువ్వు ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చెప్పావు కదా, సిబిఐ ఎంక్వైరీలో మల్లాడికృష్ణారావు మీద 30 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి అవ్వచ్చు, ఈ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగిన దొంగ సర్టిఫికెట్లు అవ్వచ్చు. ఎన్ని దొంగ సర్టిఫికెట్? 30 అన్నది 15 ఎందుకు మార్చావు? ఆ 15 ఏమైనా పట్టుకొచ్చి ఇచ్చారా నీ ఫాలోవర్స్ కానీ? నీకు కానీ పట్టుకొస్తే ఓ 15 తగ్గించావా? దాని మీద ఎంక్వైరీ నడవాలని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 15 కాదు, 30 సంవత్సరాల నుంచి జరగాలి, 30 సంవత్సరాలు జరగాలి. గ్యాంబ్లింగ్ లో ఎవరు మనుషులు ఉన్నారు, ఎవరు వాటాలేంటి, ఎవరు ఎవరితో మాట్లాడారు ఫోన్లతో సొంతంగా అది బయటికి రావాలి. గార్బేజ్ హెచ్ఆర్ కంపెనీ, హెచ్ఆర్ స్పేర్ కంపెనీ ఎవరిది, నా ఇంట్లో ఉందా, దాని దగ్గర పనిచేసే నీకు ఆలున్నో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, జీతకాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు, ఏంటి,
అన్నది అడిగి తేరాలి. నువ్వు మొన్న అందులో పనిచేసే వాళ్ళని ఏమన్నావు, మీరందరూ కూడా బయటకు వెళ్ళిపోండి, బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తానని నేను చెప్పుకున్నాం. గత వారం రోజుల క్రితం మేము పని చేయలేమని అంటే 180 మంది ఉండేది, 50 మందో 60 మందితో మేము ఏం చేయగలమని అంటే గెడౌట్ అని చెప్పావు. ఇవన్నీ నిజం కాదా బాబు? నిజం కాదు కదా, నిజమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక మనిషి దగ్గరే అధికారం ఉండకూడదు, అందరికీ అధికారం ఉండాలన్నావు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏంటి, రాజ్యసభ మల్లాడి కృష్ణారావు రాయకన్నా చేయగలిగాను, నేను నెగ్గిందని అంటే ఇప్పుడు పార్టీ చేసుకోండి, ఫైల్స్ కాల్చండి, ప్రొసీడింగ్ చేయమని అన్నావు. అంటే రాజ్యసభ వస్తే నేను ఇంకొక మనిషి ఇక్కడ ఉండడానికి నీకు ఇష్టం లేక కదా, ఇంకో మనిషిని ఇక్కడ ఉంటే నువ్వు తట్టుకోలేక కదా, రాజ్యసభకు వస్తే యానం ఇంకా ఎక్కడ వృద్ధి అయిపోతుందనే ఉద్దేశమే కదా. ప్రోటోకాల్ని నువ్వు గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి మల్లాడికి స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆర్డర్ని ఆఫ్ చేయమని చెప్పేసి అడిగావు. నువ్వు చెప్పిన ప్రపోజల్ ఒక్కటే ఆఫ్ చేయమని చెప్పింది నేను చెప్పు. గుడి కంపెనీని ఆఫ్ చేయమని చెప్పేసి గుడి కంపెనీని ఆఫ్ చేయించావు. ఆఫ్ చేసిన కానీ ఏమైంది చివరికి, ప్రోటోకాల్ది అని చెప్పి అన్నావు. ప్రోటోకాల్ది నీది పైన ఉండాలంటున్నావు, నీ 10 ఇంచులు ఇక్కడ నుంచి ఏదైనా కార్డ్ అయితే 2 అడుగులు ఇంటూ 1 అడుగు పెట్టండి, పైన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అని చెప్పేసి ఆ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ముందు పైన ఉన్నా కూడా అతని పేరు పెట్టండి అని చెప్పేసి అధికారులు చెప్పాను. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ గురించి నీకు తెలియదు కాబట్టి. నేను మీటింగ్లో ప్రోటోకాల్ గురించి కూడా మాట్లాడావు. ప్రోటోకాల్ గురించి ఏం మాట్లాడావు, ఇప్పటికైనా నా పేరు పైన వచ్చింది అన్నది. పైన సభాధ్యక్షుడిగా నువ్వు గెస్ట్ ఆఫ్ ఆనర్ కాదు, చీఫ్ గెస్ట్ కాదు, సభాధ్యక్షుడిగా పైన ఇచ్చేసి నువ్వు ప్రజా నీ మీటింగ్ని అడ్రస్ చేసి దాని తర్వాత ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళు చెప్పే బాధ్యత కూడా సభాధ్యక్షుడిది. రేపు ఎలక్షన్ జరిగి మున్సిపల్ ఎలక్షన్ వస్తే చైర్మన్ ఈజ్ సభాధ్యక్షుడు అవుతాడు, మేయర్ సభాధ్యక్షుడు అవుతాడు, ఇదే అవుతుంది. ఇది తెలుసుకోరా బాబు, నీ చదువు ప్రాణ చదువులు కదా, నువ్వు బారంలో చాలా పెద్ద చదువులు చదివావు కదా. నేను యానంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ని, నాకు అన్ని తెలియవు. నువ్వు మాట్లాడితే ఓ ఇక్కడ ఏది చట్టం లేదు అది లేదు అని చెప్తున్నావు. చట్టం ఏంటన్నది ముందు నువ్వు తెలుసుకో, ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసుకో. నిన్న మీటింగ్లో నువ్వు సంతోషంగా మాట్లాడా, నా పేరు పైన ఉంది, గొల్లపల్లి శ్రీనివాసరావు పేరు చేసి శ్రీనివాస అశోక్ అని చెప్పేసి చెప్పిన తర్వాతే మల్లాడి కృష్ణారావు పేరు వస్తుందని చెప్పేసి నువ్వు మాట్లాడినప్పుడు మాజీ మంత్రి అంటున్నావు. నా మాజీ మంత్రి కాదు, నేను ప్రోటోకాల్, నాకు ఎటువంటి పదవిదాన్ని లేకపోతే మాజీ మంత్రి అనాలి, మాజీ ఎమ్మెల్యే అనాలి, ఇవాళ నేను ప్రోటోకాల్లో ఉన్నాను. నీకు సాయి సర్వన్ 2021లో వచ్చి నీ మ్యానిఫెస్టోలన్నీ కూడా మా ప్రభుత్వం తీరుస్తుంది, మా పార్టీ తీరుస్తుందని చెప్పే చెప్పావు కదా, అతనేమైపోయాడు ఇప్పుడు? తర్వాత నమశివాయే అని చెప్పావు, అతనేమైపోయాడు? ఇప్పుడు స్పీకర్ వచ్చాడు, స్పీకర్ వచ్చాడు, ఇద్దరు అయిపోయాడు, మూడో వ్యక్తి వచ్చాడు. మూడో వ్యక్తి వచ్చి నీ మేనిఫెస్టోలు, మేనిఫెస్టోలు ఇవ్వడానికి చాలా మందికి ఇస్తారు. ఏ ఒక్క మనిషి రాజకీయాల్లోకి వచ్చినా ఒక్క రోజులో ఈ నియోజకవర్గాన్ని సమస్యలన్నీ కూడా తీర్చేయాలనుకుని వస్తారు. నువ్వు వచ్చింది అదే అనుకుంటున్నాను, కానీ మనకున్న పరిధులు ఏంటన్నది తెలుసుకోగలగాలి. ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క మనిషి కూడా నా ముందు పనిచేసిన కామ్చెట్టి అవ్వచ్చు, కామ్చెట్టి గారు అవ్వచ్చు, వెలగ రాజేశ్వరరావు గారు అవ్వచ్చు, మా గురువు గారు రక్ష హరికృష్ణ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ అసమర్థులు కాదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ ఆ రోజుల్లో ఉండే తెలుగు తమిళ అన్న ఫీలింగ్ ఉండడం వల్ల మనం నెగ్లెక్ట్ చేశారు. కానీ నా పిల్లలు అది లేకుండా చేస్తే మళ్ళా తెలుగోడు తమిళోడు అన్న దాని మీద తీసుకొస్తే ఈవేళ పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూర్చుని ఈ విధంగా మాట్లాడిన మనిషి మాట్లాడున్నారు. దీనికి న్యాయమా? ఇది ఒక తమిళ దాంట్లో ఉన్నప్పుడు తెలుగు ఒక కాన్స్టిట్యూషన్కి వెళ్తుంటే చెప్పు తీసుకుడతాను, కాళ్ళు చేతులతో పని చెప్తాను, దరిద్రుడు, ఇవన్నీ మాటలు, ఇది న్యాయమా? రాబోయే రోజుల్లో ఇవేళ ఉంటావు, రేపు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావు, ఇంకొకరు వస్తాడు. వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో తెలుగు నియోజకవర్గాన్ని ఎలా నెగ్లెక్ట్ చేశాడో అదే కంటిన్యూ అయితే ఎవరికి న్యాయం జరుగుతారు? ఎడ్యుకేషను, నీ ఎడ్యుకేషన్ ఫారెన్ ఎడ్యుకేషన్ కదా, అందరినీ ఫారెన్లో సమర్థించాలనుకుంటున్నావు, మంచిది మంచిది. హాస్పిటల్ తప్పు చెప్పో, యానంలోనే రిఫర్ టు బయటికి అన్నావు, రిఫర్ టు పాండిచ్చేరి మనకంటే ఎక్కువ, రిఫర్ టు కారికల్ మనకంటే ఎక్కువ, మనకంటే రిఫర్ చేసేది అక్కడ వైద్యం కంటే బయట రాష్ట్రాలకు రిఫర్ చేసేది ఎక్కువ. మన దగ్గర ఇప్పుడు ఉన్నది 1,32,00,000 రూపాయలు ఈ నెలాఖరులోపు బిల్స్ అన్ని కూడా సెటిల్ అవుతున్నాయి. ఇంకా పాండిచ్చేరి కార్యకలాపాలు మాగే ఇంకా ఎక్కువ ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి. తెలుసుకుని మాట్లాడరా బాబు, తెలుసుకుని మాట్లాడరు. అసెంబ్లీలో లాస్ట్ నీ గెలిచిన వెంటనే నీకు అర్థమైందో అర్థం అవ్వలేదో, శివ ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే కానీ
మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు. క్లోర్ లేనుడు వచ్చాడు, యానానికి ఇంకా రఘు ముందులాగా మల్లాడికృష్ణలో దొల్లించి వెళ్ళిపోవడానికి లేదు. ప్రతి ఏ బడ్జెట్ చూస్తే 4 పేజీలకు ఒక పేజీ యానం ఉండేది, ఇప్పుడు లేదు. సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని అసెంబ్లీలో మాట్లాడితే నీకు అర్థమవుక అలా కూర్చుని ఉన్నాం. ఎందుకంటే నోరు లేనుడు వచ్చాడని చెప్పేసి ఆ రోజే నేను ఎదుర్కొంటానే చెప్పారు అసెంబ్లీలో. నేను యానానికి డెవలప్మెంట్ చేశాను, యానానికి ఎక్కువ నిధులు పాండిచ్చేరి నుంచి, సెంట్రల్ నుంచి, సిఎస్ఆర్ ఫండ్ నుంచి తెచ్చాను. తేలదన్నది యానం ప్రజలు నువ్వు కొట్టలేదు కదరా బాబు, నువ్వు యానం ఎలా ఉంటుందన్నది గత యానాన్ని నువ్వు చూడలేదు కదరా బాబు. నువ్వు ఆ పేర్లు చెప్పడానికి కానీ ఇంకోటి కానీ నేను ఎక్కడ చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటున్నావు. నీకు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంతది యానం ప్రజలందరూ కూడా చూశారు. ఇది నీ ఫేలుతనాన్ని, నీ అసమర్థతని చూపించుకోవడానికి యానంలో ఉన్న వాళ్ళందరూ కలిసి రండి. ఎక్కడ కలిసి రావాలి? ఒక మంచి పని చేసేదానికి కలిసి రావాలి. నేను సీఎంని చెప్పించి కొడతాను, మీరు రండి. మీరు సరిపోకపోతే, యాన వాళ్ళు రాకపోతే ఆంధ్ర వాళ్ళు కూడా రండి. మీకు ఏదైనా కేసులు వస్తే నేను చూసుకుంటాను అని చెప్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం అయ్యా? ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమా? యానం ప్రజల్ని నువ్వు ఎంత ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా నువ్వు ఆదుకున్నావో, నువ్వు చెప్పిన తప్పుడు ప్రామిసెస్ని ఏ విధంగా చేయలేకపోతున్నావు అన్నది అది కప్పుపుచ్చుకోవడానికి డ్రామాలు హాపమయ్యా. ఇక్కడికైనా పాండిచేరులకి యానములకి యుద్ధం తెచ్చి చేయకయ్యా. ఇక్కడుంటే పొలిటికల్ యుద్ధం చేయి. నీ అధికారం నువ్వు తెచ్చుకోవాలనుకోవడం, నేను ఒక ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి యానానికి ఎవరైతే పనికొస్తారో ఆ సీట్లో అధికారం తెచ్చుకోవడం అన్నది నీకు నాకు ఉండేది. అది డెవలప్మెంట్ కాగేది కాదు, అది ఇంకోటి కాదు. ఇప్పుడు కూడా చెప్పావు కదా నీ స్పీచ్లో ఎవరిని ఎంతమంది ఆఫీసర్లు నాకు వేయకపోయినా కూడా నాకు అంత ఇబ్బంది కాదనుకుంటున్నావు. ఇబ్బంది కానప్పుడు ఏది కదా నేను రిజైన్ చేస్తానంటావు? మొన్న రిజైన్ చేయమంటే 5 సంవత్సరాలు నాకు అధికారం ఇచ్చారు, నేను ఎందుకు రిజైన్ చేయాలంటున్నావు? ఇప్పుడే అంటున్నావు నేను రిజైన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను అంటున్నావు. అసంబద్ధుడని ఒప్పుకుని రిజైన్ చేసి వెళ్ళిపో. నేను ఎంతో తలంచి ఈ నియోజకవర్గం నా పేరునే ఉండాలి అధికారం అనేది కాకుండా, ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వ సారి ముఖ్యమంత్రి అవుతారు, నేను చేయలేని పనులు కూడా వారి ద్వారా చేయించాలని చెప్పేసి ఇక్కడ వారు రానన్నా కానీ వచ్చేలాగా చెప్తే ప్రజలు దాన్ని నిస్సంకరణ చేసుకున్నారు. ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు, తెలుస్తున్నారు కాబట్టి నీకు అప్పుడే దడదళ్ళు అయ్యాయి. అక్కడ ఎమ్మెల్యే దగ్గరేమో ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అంటావు, వచ్చే ఎలక్షన్లో 6 వేల మెజార్టీతోటి నేను కృష్ణారావు గెలుస్తానని చెప్పేసి నిన్న మీటింగ్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? స్టెబిలిటీ లేదే, స్టెబిలిటీ లేదే, ప్యాకెట్లకు సంబంధం లేదని అంటున్నావు. ప్యాకెట్లకు నీ దగ్గర ఉన్న ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో 10 లక్షల రూపాయలు, నేను 50 లక్షలు ప్రతి నెల పట్టుకొచ్చి అందరికీ ఇస్తాను, నాకు ఈ ప్యాకెట్ని కంటిన్యూ చేసేలాగా, ఈ క్లబ్ను కంటిన్యూ చేసేలాగా చేయమని చెప్పేసి అడిగింది నిజం కాదా? గత ఎస్పీని నేను చేంజ్ చేశాను, నా ఎస్పీని నేను లెటర్ మీద తీసుకొచ్చానని ఈ వాట్సాప్లోను అన్నీ పెట్టావు. ఎందుకని? ఒకే క్లబ్ ఉండాలని చెప్పేసి. ఒకే క్లబ్ కాదు, ఏది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. నువ్వేమన్నా యాక్సిడెంట్ చేసావా? ఇప్పటి వరకు ఈ క్లబ్ గురించి పాండిచేరిలో నువ్వు రిప్రెండేషన్ 27 తప్ప, తర్వాత తప్ప, ఒకట తప్ప నువ్వు ఏం చేసావు? నీ డిమాండా? మనస్సాక్షి చెప్పవయ్యా. క్లబ్ను ఆఫ్ చేయాలనుకుంటున్నావా? క్లబ్ ద్వారా దోసేయట్లేదు, ఈ క్లీనింగ్ ద్వారా దోసేయట్లేదు. ఇవి ఇప్పటికైనా సాధించు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, కురవడు కాబట్టి నాకు తెలియకపోయిన ఎక్స్పీరియన్స్ వల్ల మాట్లాడాను, క్షమించమని చెప్పేసి ముఖ్యమంత్రిని, పాండిచేరిలో ఉన్న మంత్రులను, పాండిచేరిలో ఉన్న స్పీకర్ గారును, పాండిచేరిలో ఉన్న ఎమ్మెల్యేస్ను క్షమించమని కోరు. లేకపోతే యానానికి చాలా హాని జరుగుతుంది. ఆ హాని జరగకుండా ఉండడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ప్రజలారా, ఒక్కసారి గుర్తించుకోండి, యానం ఈ 30 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉందో, దాని తర్వాత ఏ విధంగా ఉందో, 2 సంవత్సరాల్లో ఏమి వచ్చాయో. ఇవాళ న్యూస్ చూస్తుంటే ఎక్కడా లేని విధంగా ప్యాకాట క్లబ్లు, కోట్లాది రూపాయలతో యానంలో ప్యాకాట క్లబ్లు. ఏదో ఆగింది. అవే ఇన్ని 3 సార్లు ధర్నాలు, వేలాది మందితో ధర్నాలు, 12 రిప్రెండేషన్లు, కోర్టులో కేసులు, 9వ తారీఖుని కోర్టులో కేసు వస్తుంది. మన 2 వచ్చింది. నువ్వేమైనా లాయర్ పెట్టావా? నువ్వేమైనా అది ఆఫ్ చేయడానికి లీగల్గా నువ్వేమైనా నామినేషన్ తోటో, లేకపోతే సీఎం తోటో, కలెక్టర్ తోటో ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడావా? నువ్వు స్పీకర్ని తీసుకెళ్లి ఈ క్లబ్ను కంటిన్యూ చేయమని చెప్పేసి కలెక్టర్కి, సీఎం ఆఫీస్లో మాట్లాడలేదా? ఒక ఇండస్ట్రియలిస్టు కూడా తీసుకెళ్ళి మాట్లాడేది నిజం కదా? ఏది నిజం? నువ్వు 10 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు నెలలు ఇస్తాను, ఒక మంత్రి దగ్గరికి 10 లక్షలు పట్టుకెళ్ళి నిజం కాదా? ఇంకొక పేపర్ విలేకరు ఈ సామాజిక వర్గానికే ఉన్నాడు. నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడావు? కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావా? ప్యాకెట్లు ఆఫ్ చేస్తే, ఆఫ్ చేయకపోతే మనకు సెట్ వస్తుందంటే నువ్వేం మాట్లాడావు?
కోట్ల రూపాయలు దేని గురించి తెస్తే డబ్బు ఇప్పుడు వచ్చిన డబ్బు ఏ విధంగా అవుతుంది రాబోయే రోజులు అన్న మాట నిజమా కాదా? ఆ విలేకరి పేరు ఆ మినిస్టర్ పేరు బయట పెట్టమంటే పెట్టాలని రెడీగా ఉన్నాను. ఏంటు మాట్లాడుతుంటే నీ మాటలకి ఫస్ట్ మాటకి మధ్యలో మాటకి లాస్ట్ మాటకి సంబంధం లేదే, 2 సంవత్సరాలు అయిందే, నేర్చుకో. నువ్వు ఢిల్లీ వెళ్ళావు ట్రైనింగ్కి, చాలా ట్రైనింగ్ వెళ్ళావు, ట్రైనింగ్ వెళ్ళి టూరిస్ట్కి వెళ్ళకు. ఏవైతే సబ్జెక్ట్ ఉన్నదో సబ్జెక్ట్ మాట్లాడడానికి నువ్వు దాని మీద దృష్టి పెట్టు. అయి చదువు కదా ఇది, ఇతర దేశాల్లో చదువుకొచ్చావు కదా, ఏదో డిగ్రీ ఏం చదువువో, ఏ కాలేజీలో చదువువో, ఏది కంప్లీట్ చేసావో, ఎంత టాప్ వెళ్ళావో ఒక పేపర్ నాకు పెట్టవయ్యా బాబు. నాకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నాను? నేను యానా ప్రజలకి చెప్తున్నాను, నీకు చెప్తున్నాను. నువ్వేం చదివేశావో, ఏ కాలేజీలో చదివేశావో, ఎంత మెరిట్లో టాప్లో వచ్చేసావో ఒక్కసారి ఆ పేపర్ చూడాలనుకుంటున్నాను. ఆ పేపర్ పోయే బాబు, నీ తండ్రి ఇటువంటి తప్పుడు మాటలు ఇంకోటో చేయలేదు, చేసేది తప్ప రైట్ అన్నది రైట్ అనుకుంటే వచ్చి సహకరించాడు. యానో విషయాల్లో స్టేట్ గుడ్ విషయంలో ఇలాంటి కలిసి కూడా పనిచేస్తాం, కలిసి చెప్తున్నావు కదా, స్టేట్ గుడ్ గురించి అని మాట్లాడుతున్నావు కదా. బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మేము సెపరేట్గా స్పెషల్ స్టేటస్తో ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి పాండిచ్చేరి ఎలక్షన్ క్యాంప్లో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మరి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేవు, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళావు? ఢిల్లీ వెళ్తున్నావు, మరి దీని గురించి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకని కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడు, ఎందుకని పెండింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడు తెలుసుకో. 19,50,00,000 రూపాయలని ఓఎన్జీసీ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొస్తే 9 నెలల నుంచి నేను ప్రపోజ్ చేసిన 33 వర్క్లు మార్చాలనుకున్నావు, ఒక్క వర్క్ కూడా మార్చలేవు. 2, ఓఎన్జీసీ పాండిచ్చేరి ప్రభుత్వం సిఎస్ఆర్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా డబ్బు రిలీజ్ చేశారు, డిపాజిట్ చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ కూడా నువ్వు చేయిస్తావా? నువ్వు డబ్బు తీసుకొచ్చావా? నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత వర్క్ నువ్వు డబ్బు తీసుకొచ్చిందా? ఏ ఇది కాకుండా ఇంకా 110 వర్క్లో అదో కొంత డబ్బుని డిపాజిట్ చేశాను, బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీసుకురాబోతున్నాను. సర్దుకో, లాక్ చేయి. ఒక నీకన్నీ సపోర్టర్గా ఉండే ఒక మనిషిని మొన్నేమో కాంగ్రెస్ ఎక్స్ట్రీమ్ మినిస్టర్ దగ్గరకు లేదంటే ఒక ఎంపీ వస్తే ఆ చేత భోజనం పెట్టించావు, మళ్ళా ఆ మనిషి నీ పక్కన ఉన్నాడు. ఎందుకున్నామని ఆ మనిషిని అడిగితే పక్కనున్న కాన్స్టిట్యూన్సీలో ఈ మనిషి వెళ్తేనంట మన ఎమ్మెల్యే మన ఊర్లో కాకుండా ఈ జిల్లాలో వెళ్తే క్యాంపస్ చేస్తే అక్కడ ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత ఇతను తీసుకుంటాడంట. మొన్న ఏం మాట్లాడావు, పవన్ కళ్యాణ్ అన్న వారు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్కి ఏ విధంగా అయితే కమ్యూనిటీ ఉంటుందో నాకు ఆ విధంగా ఉండాలని మాట్లాడేవాడు. ఇక్కడ నా కులం లేదు, మతం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చూద్దాం రాబోయే 3 సంవత్సరాల్లో ఎవరు 6,000 మీద గెలుపుతారో, 16,000 మీద గెలుపుతారో ఏంటన్నది 3 సంవత్సరాల తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు గెలవాలని ఎవరు కంటెస్ట్ చేయాలని ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరిని గెలిపించాలో, ఎవరిని గెలిపించడం పోవడం వల్ల నష్టపోయారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటికైనా తెలుసుకో. ఒక్కసారి ఈ రాత్రి ఈ స్పీచ్ చిన్న తర్వాత నువ్వు బాగా ఆలోచన చేసుకుని కరెక్టా కాదన్నది చూడు. ఒక్క కరప్షన్ దాంట్లో ఏ ఒక్క దాంట్లో అయినా సరే 1 రూపీ నీ మనుషుల దగ్గర అయినా సరే 1 రూపీ తీసుకుంటే దేనికైనా ఛాలెంజ్ అని చెప్పేసి నేను చెప్పాను. ఏ ఒక్కరి దగ్గర నేను పర్సనల్గా ఈ రోజు వరకు 1 రూపాయి కూడా తీసుకోవాలని చెప్పాను. నువ్వు ఇందాక చెప్పిన గ్యాంబ్లింగ్ సంబంధించింది కానీ ఈ గార్బేజ్ సంబంధించింది కానీ నిజం కాలేదని దేవుడి సాక్షిగా నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావా? కొంచెం బాగా ఆలోచించి చిన్న బిడ్డవు, ఇంకా నీకు మంచిగా చేసి అబద్ధాలు చెప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఉండడానికి పని చేసుకో. నీ తండ్రి పేరును ఉపయోగించి నువ్వు వచ్చావు, ఆ తండ్రి పేరు పాడు చేయకయా, ఆ సమాజ వర్గానికి పాడు చేయకయా. ఇప్పుడే చెప్తున్నారయ్యా, ఫస్ట్ వన్ టైం ఒకేసారి టూరిస్ట్గా వచ్చావు వెళ్ళిపోయావు, నమస్తే ఏమని వచ్చావు, బై బై ఏమని చెప్పి వెళ్ళిపోయారని నీ సమాజ వర్గం చెప్తుందయ్యా. ఇది నిజమా కాదన్నది ఒకసారి ఆలోచన చేసుకుని మంచిగా ఆలోచన చేయి బ్రదర్ అని చెప్తూ ఈ విధంగా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ప్రజలు కోరుతున్నాము. ఎవరు కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రజల కోసం చేసేదానికి తండోకు తండలుగా వేలాది ప్రజలు తల్లిదండ్రులు రండి. ఒక పని చేసి గతంలో పనిచేసిన వ్యక్తి నిరసన తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కిరణ్ బేడి యానం గురించి అడ్డుకుంటున్నప్పుడు నిరసన తెలియజేశారు ప్రజలందరూ కూడా, రిప్రెండేషన్ ఇచ్చేవారు, నువ్వు చేయకపోతే 2వ సారి నిరసన తెలియజేస్తామని చెప్పేసి బ్లాక్ జెండాలు. ఆ విధంగా చెయ్యి. అంతేగాక చెప్పించి కొడతాను, కాళ్ళుతో చేతితో పని చెప్తాను, దరిద్రుడు ఈ అంటే మంచి
మంచిది కాదు ఇది మనకి యానానికి చెట చేస్తుంది మరీ మరీ చెప్తున్నాను ఒకసారి జాగృతగా విని గుండెలుగా చేయేసుకుని ఇది కరెక్టగా నేను చేసింది కరెక్టా అని చెప్పి ఆలోచన చేసుకుని ఇతరులు ఇబ్బంది పెట్టకుండా లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా జరిపించమని చెప్పేసి యానం ప్రజల్ని మిమ్మల్ని కోరుతున్నాను ఇతనిది క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉన్నదన్నది ఇతని పక్కనున్న ఎమ్మెల్యేసే చెప్తూ ఉన్నారు ఏది నిజం ఏంటి అన్నది రాబోయే రోజుల్లో ఇంకా బాగా తెలుస్తుందని చెప్పేసి ప్రజలు కోరుతూ ఈ నాలుగు విషయాలు చెప్పడంతో పక్కనున్న వాళ్ళు కూడా మీరు గొడవలకు రాకండి మంచికి వచ్చి సపోర్ట్ చేయండి ఒక తెలుగువాడిగా ఒక తెలుగు నియోజకవర్గం ప్రజలకి పక్కనున్న వాళ్ళకి మేము ఉపకారం చేస్తాం మీరు చేయండి మంచికి అంతేగాని డబ్బులు ఇస్తారో మందు ఇస్తారో లేదా భోజనాలు పెడతారో అని చెప్పేసి మీరు ఆంధ్ర నుంచి బయట లోపలికి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మాత్రం రావద్దు యాన్ పీపుల్ ఫెస్టివల్కు లేదా ఫ్లవర్ షోకు వేలాది మంది వచ్చారు దానికి మీరు ఎంజాయ్ చేయడానికి ఆ ప్రజలతో పాటు మీరు దానికి ఎంజాయ్ చేయడానికి మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి మీకు ఇస్తున్నారుగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.